హాయ్ అండి, వెల్కమ్ టు ఈవెంట్ కుక్ అండ్ ఎక్స్ప్లోర్. ఈరోజు నేను మిమ్మల్ని తీసుకొచ్చిన రెసిపీ లివర్ ఫ్రై, స్పెషల్లీ నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ. ముందుగా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు కట్ చేస్తున్నా ఆనియన్ ముక్కలు. వేసి బాగా తిప్పండి. వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు చాలా చాలా బాగా నీళ్ళు చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలు వేసుకుందాము. కొద్దిగా సాల్ట్, పసుపు వేసి బాగా కలపండి. ఇలా సార్ టోస్ట్ చేసుకోండి, దీనివల్ల అన్ని ఈవెన్ కుక్ అవుతాయి. చూసారు కదా, ముక్క చాలా బాగా ఉడికింది. ఇలా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిన తర్వాత చూసారు కదా, ముక్క చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. నార్మల్గా అయితే 2 టేబుల్ కారం కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం, మేము గుంటూరు ఉన్నాం కదా. మీరు కొంచెం చూసి వేసుకోండి. ఇలా మొత్తం మసాలా అన్ని ముక్కలకి స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా తిప్పండి.
మసాలా బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా టోస్ట్ చేసుకోండి. సగల్ కలర్ చాలా టెంప్టింగ్గా చాలా బాగుంది కదా. ఇలా మసాలా కింద అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు చూడ్డాకైతే కుక్ అయిపోయింది, అలాగే టేస్ట్ కదా. ముక్కు చాలా బాగా ఉడికింది, ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల ఫ్రైకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. చూడగా చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా అయిపోతుంది క్యారీ. అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా. అలాగే అయితే బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు స్నాక్స్ బాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని. చాలా బాగుంది కదండి కానీ. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది.